గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లో గత 40-50 సంవత్సరం నుండి జీవన్ రెడ్డి గారు ఏం చేశారని మాట్లాడారు. ఇంకా లోపలికి బోధలుచుకోలేదు. ఇంకా మా అయామునే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, జీవన్ రెడ్డి గారు ఆర్ఎంబీ మంత్రి ఉన్నప్పుడు, మే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు జరిగినా గవ్వే మర్చిపోకొని చెప్తా. ఈరోజు ఇంటింటికి రిక్షా వస్తుందంటే అది మేము పెట్టిన రిక్షా. ఈ ఊళ్ళే లింకల పట్టణం టై బజార్ అనేది మెట్టమట్టి గారు చైర్మన్ అప్పుడు ఉంటే ఈ జిఆర్ దేశాయ్ చైర్మన్ గారిని రద్దు చేసి వసూలు చేసింది. మళ్ళీ మేము చైర్మన్ అయ్యాక ఆ టై బజార్ను రద్దు చేసి పేద ప్రజలకు భారం పడకుండా చేసిన ఘనత మాకు వచ్చింది. అంతేకాకుండా ప్రతినిత్యము నీరిచ్చే మున్సిపాలిటీ ఉందంటే అది జగిత్యాల మున్సిపాలిటీ. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోజు దిగివని సందర్భాలు ఉన్నాయి. మరి జగిత్యాల మాత్రం మన జీవన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా, ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా పోయి వారిని మెప్పించి మెప్పించి శ్రీరామ్ సాగర్ విడిపించి మనకు నీళ్లు సరఫరా చేసి ఇప్పించింది. దాని అదే అదే ఆ క్రమంలోనే మనకు ఒక ప్రాజెక్ట్ వస్తే 200 రూపాయలకు ఓన్లీ 200 కడితేనే మొత్తం పైపు లేచి నల్ల కనెక్షన్ ఇచ్చే అవకాశం మన జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చింది. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాలేదు. మరి ఈరోజు మిషన్ భగీరథ నిలిచినమని ఉండనే ఎన్నికల కన్నా ముందు నోటీసు పంపిణీ 200 కోట్లు కట్టమని. ఇప్పటికి మనం ఒక రూపాయి కట్టకుండా నీళ్ళు తెచ్చుకున్నాం ఎస్ఆర్ఎస్కి. ఇప్పుడు ఈరోజు పైసలు పెట్టి భగీరథ నీళ్ళు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. రేపు ప్రజల మీద ఈ భారం పోబోతున్నాడు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఈ భారం పోతున్నాడు. అంతేకాకుండా నల్లగుట్ట వద్ద కాంగ్రెస్ యాడ్ నిర్మించినాం. అంగడిబాయాల్లో ఐటీఎస్సీ స్కీమ్లో జీవరెడ్డి గారు తీసుకొస్తే ఈ దేశాయ్ గారు చైర్మన్ అన్నప్పుడు 5 సంవత్సరాలు దాన్ని చూడలే. ఏమైనా రోడ్లు వేసుకోవాలి, ఎన్ ప్లాట్ఫామ్ ఎక్కడ రోడ్లు చూసారు కానీ దాన్ని కళ్ళెత్తుకో చూడలే. అలాంటి షాపింగ్ కాంప్లెక్స్ అది కంప్లీట్ చేస్తే మాకు పేరెత్తని పుట్టకపోతే మేము దాన్ని కంప్లీట్ చేసి ఇవాళ అక్కడ ఉపయోగం తీసుకొచ్చి ఇవాళ కిరాయి రెవెన్యూ అయితే ఏర్పాటు చేసాం. టౌన్ హాల్ కూడా అంతే. అప్పుడు స్టార్ట్ అయిన దాన్ని దాన్ని కూడా పట్టించుకోలేదు. దాన్ని కూడా కంప్లీట్ చేసినాం, ఉపయోగానికి తీసుకొచ్చినాం. ముంగడ షాపులు వేసినాం, పార్కు పక్కన షాపులు వేసి మున్సిపాలిటీకి ఇన్కమ్ తెచ్చే పని చేసినాం. అది అనుకున్న దానికి రీసౌండ్ వస్తుంది. దానికి పునాది వేసింది మేము, అంత చేసింది మేము, అంత ఇప్పుడు రీసౌండ్ కొరకు ఏదో చేస్తున్నాం. దానికి పెద్ద శిలా పలకం పెట్టుకుంటూ చేస్తే అలాగే అంగడి బజార్లో గతంలో అంగడి బజార్లో ఆ సిక్కులలో వాలీలు ఊపుకుండి ఎవడెవడో అక్కడ అసాంఘిక కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ అంగడి బజార్ అంతా మొత్తం నీట్గా సీసీ రోడ్లు వేసి అక్కడ ఒక నీత బజార్ ఎప్పటి ఇష్టంలో పాత బస్సు ఉండండి చెప్పల మార్కెట్ కట్టించారు. ఇవన్నీ మీకు కనబడతలేవా? కోర్టు పక్కన కూరగాయల మార్కెట్ చేసి మండల ఆఫీసు ముంగట మరియు మండల ముందు మార్కెట్ పెట్టినాం, అది సక్సెస్ కాలేదు. మళ్ళీ మేడం వాళ్ళు వచ్చిన దాన్ని షాపింగ్ కాంప్లెక్స్ కన్వర్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ షాప్ నడుస్తున్నాయి. అలాగే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6587 మందికి మేము 200 రూపాయల పెన్షన్లు బాడబాడ గుర్తించి ఇచ్చినాము. అవే క్రమేణ తర్వాత 1000 మళ్ళీ మొన్న మన జీవనరెడ్డి గారు 2000 రూపాయలు పెడితే ఆయనకు 16000 పెట్టడం ఇచ్చారు. అవి ఆ రోజు మేము స్టార్ట్ చేసినాయి. మేము చేసిన కార్యక్రమే వాళ్ళు కొత్తగా పెన్షన్ ఇచ్చారు కాదు. 200 రూపాయలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము ప్రారంభించిన పథకం. 300 మందికి ఇళ్ల పట్టాలు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా అందరికి పట్టలు ఇవ్వడం జరిగింది. అప్పటికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక న్యాయ పరిశ్రమలో నిధులు పెట్టకపోవడం వల్ల బట్టలే పెండింగ్ అయింది. చింతకుండా అంతా దోబిగడ్డ కట్టించడం, జెండామైలలో బీఫ్ స్లాట్ రోడ్ కట్టడం, గాంధీనగర్లో మేక గొర్రెల స్లాట్ రోడ్ కట్టడం, మైనారిటీ కార్పొరేషన్ ఇళ్లతోటి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఈద్గా కాంపౌండ్ వాళ్ళు ఉందుగారు ఇస్లాంపూర్లో దుకాణాల సముదాయం కట్టడం, కొత్త బస్ స్టాండ్ తీటుకని ధరూర్ క్యాంపులో 3 వాటర్ ట్యాంకులు కట్టినాం. రాజశేఖర రెడ్డి గారు నగరపాట జగిత్యాలు కట్టినప్పుడు ఒక కాగితం ఇస్తే 20 కోట్లు మధ్య చేసారు. ఆ రోజు 20 కోట్లు అంటే ఈరోజు 200 కోట్ల విలువ. ఆ 20 కోట్లతోటి 3 ట్యాంకులు ఈరోజు తీనుకని కట్టి వాటర్ ట్యాంక్తో మొత్తం ముస్లిం అంతా మొత్తం నీళ్ళు ఇబ్బంది లేకుండా జరుగుతుంటారు. శ్రీరామటాకి కొత్త బస్ స్టాండ్ వద్ద కమిషన్ ఉండటానికి ఇంజనీర్ ఉండటానికి బట్టలు నిర్మాణం చేసి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టిన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీలో
రంజాన్ బక్రీద్కు మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేయాలి. అలాగే హిందూ సోదరులకు బతుకమ్మ, దసరా, వినాయక నిమజ్జనం ఇవన్నీ చేయాలి. క్రిస్టియన్స్ కూడా క్రిస్మస్ పండుగ ముఖ్యాలు చేయాలని ఆ రోజు మరి నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. అది ఆ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ చేయలేదు. ఫస్ట్ జగిత్యాల చేసిన తర్వాతనే ఏదో కొట్టిన ఏదో కొన్ని లెక్కలు చేసారు. ఈరోజు మొత్తానికి రాష్ట్రం అంతా జరుగుతుంది. మహిళా గ్రూపులకు ఐకేబీ భవనాలు కట్టించారు. అంగన్వాడీలో కోట్లు ఐసీఎల్ఎస్ ఐఎల్సిఎస్ నిధులతో బంధువులు కట్టించారు. ఇక మురికి కార్వాలు కానీ సీసీ రోడ్లు కానీ అది నిరంతర ప్రక్రియ. ఉర్దూ పాఠశాలకు బిల్డింగ్ కొన్నాం. చిత్త ఇక్కడ చిలకవాడ ఇవన్నీ భూమి ఇచ్చి స్కూల్లో ఇక మున్సిపల్ అంటే ఒక పారిశుద్ధ్యమే కాకుండా మంచి దానిలో ఇవాళ అభయంగా దర్శనం గురించి చూడాలంటే మున్సిపల్ ప్లేస్. పాఠశాలలకు, మందిరాలకు, ప్రతి హిందువుల పండుగలకు మీరు ఒక్కటైనా చూస్తుంది. ఇప్పుడు 50 కోట్లు అప్పు తీసుకొచ్చి బోర్డు కట్టి రోడ్ డివైడర్ వేసి సుందరీకరణ చేస్తున్నామని చెప్తున్నాం. ఇంకా ఇది మా ఏమైనా జరిగినాయి, అంతకన్నా ముందు జరిగినాయి ఇవన్నీ. ల్యాంక్ సెంటర్ కానీ జయంతి కానీ జగిత్యాల బస్ డిపో లేకుంటే బస్ డిపో తీసుకొచ్చారు, బస్ స్టాండ్ అయింది. అసలు అంగడి బజార్లో ఒక బండతో ఒక బండి కొని పరిస్థితుల్లో అప్పుడు దాన్ని విడుదల చేసి వాళ్ళని అక్కడ వేరే కాడ షిఫ్ట్ చేసి మున్సిపల్ జాగ్రత్త సందర్భాలు ఉంటాయి. మరి మేము మా పాలకవర్గం ఉన్నప్పుడు కూడా 100 ఫీట్లకు తీర్మానం చేసినాం. కేంద్రంగా 2005లో చేసినాం. చేసిన తర్వాత అందరూ వచ్చి 80 ఫీట్లకు మేము జరుపుకుంటాం వాలంటీర్గా చెప్పి మాటిచ్చి నమ్మించి వాళ్ళు కోర్టుపై స్టే తెచ్చుకున్నారు. ఇంత కోట్ల నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పటికైనా కాంపెన్సేషన్ ఇవ్వని మాత్రం మనం ఒప్పుకోలేము. దానికి సరైన బడ్జెట్ పెట్టి కాంపెన్సేషన్ ఇస్తారే మనం తీసుకోవాలి. కానీ చాలామందికి ఏంటంటే హైదరాబాద్ పోతుంటే సిరిసిల వెళ్తారు, ఇటు పోతుంటే కోట్ల మంది పులు వెళ్తారు. ఆడ అయితేనే రోడ్లు పెట్టదు ఇక్కడ అవుతారేమో అంటారు. అయితే అక్కడ గ్రామ పంచాయతీలు ఉండే వాళ్ళకి అనుమతులు ఇవ్వలేదు. వాళ్ళ అనుమతులు లేకుండా కట్టుకున్నారు కాబట్టి మొత్తం పొట్టి పడేసారు. మరి మున్సిపల్ 52 కేసులు ఉండదు. మన ఏమైనా మన ఇద్దరు దగ్గర అనుమతులు ఉన్నాయి. వాళ్ళ అనుమతి చూపిస్తాడు కాబట్టి మనం తప్పకుండా మనం కాబట్టి ఉంది జగిత్యాల మనం చేయలేదు. ఆ విషయం వాళ్ళు తెలియదు. కొడుకల కొట్టేశారు, చిరుచిల్ల కొట్టేశారు, మట్టిపల్లె కొట్టేశారు, జగిత్యాల నాయకులు లేదు మాట్లాడుతున్నారు. కాబట్టి అభివృద్ధి గురించి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడిన దానికి యాబర్ రోడ్ ప్రణాళికాబద్ధంగా చేయాలి అనే దానికి నిన్న మాట్లాడడం జరిగింది. ప్రణాళికాబద్ధంగా ఎలా చేస్తున్నారు, మీరు 90 ఏళ్ళ కింద ఏం చేస్తున్నారు అనేది. నిజంగా ఎమ్మెల్యే గారు మీరు 90 ఏళ్ళ కింద జగిత్యాల ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే తెలుసు, జగిత్యాల ఉండి ఉంటే మాత్రం మీకు తెలుస్తుంది. ఒక ఓన్లీ ఆసుపత్రికి మాత్రమే, ఒక ఇంటికి మాత్రమే పరిమితం అయింది కావచ్చు. అందుకే మీకు ఆ 40 ఏళ్ళు చేసిన అభివృద్ధి అనేది మీకు కనబడట్లేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మీ పక్క కూర్చున్న వాళ్ళందరూ కూడా చైర్మన్ అయ్యి ఉంది కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పడం మాట్లాడడం జరిగింది. నిజంగా జీవన్ రెడ్డి గారు అనేది అభివృద్ధిని ఎప్పుడూ అడ్డుకోలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క జగిత్యాల నియోజకవర్గానికే కాదు, తెలంగాణలో ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరికీ కూడా జీవన్ రెడ్డి అంటే ఏంటిదో ప్రతి ఒక్కరికి తెలుసు. జీవన్ రెడ్డి అనేది అభివృద్ధిని అడ్డుకోడు, ఎవరు వచ్చినా పని చేసి పెడతాడు అనేది ఒక నా నుండి జీవన్ రెడ్డి గారికి ఉంది. అంటే ఎవరైనా ఏదైనా ఆపద మీద వచ్చినప్పుడు మీరు ఏ పార్టీ, మీరు ఎవరు అని అడగకుండా ముందుగా పనిచేసే వ్యక్తి మాత్రమే జీవన్ రెడ్డి గారు. ఒకవేళ ఓడిపోయినా గెలిచినా జగిత్యాలను ఉండి జగిత్యాల ఉండి ప్రజాసేవయ్యే లక్ష్యంగా నివసిస్తున్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. నిజంగా పదవులు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి, కానీ జీవన్ రెడ్డి గారు తలుచుకుంటే ఇంతకన్నా పెద్ద పదవి వస్తుంది. కానీ జీవన్ రెడ్డికి ఒక ఓన్లీ జగిత్యాలే కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఉండడం జరుగుతుంది తప్ప పదవులు ఆశించి ఏనాడు కూడా ముందుకెళ్ళలేదు. కాబట్టే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. అభివృద్ధిని అడ్డుకునేది ఎవరో మీకు తెలుసు, ఎందుకంటే మీరు చాలా మట్టుకు చూడడం జరిగింది. అది అడ్డుకున్న వ్యక్తుల ముగ్గులు మీరు కూడా ఉన్నారు, ఎందుకంటే మేము చూసాం కాబట్టి మేము చెప్తున్నాము. నిజంగా ఈ 40 ఏళ్ళ సంది చేసిన చరిత్ర అనేది ఉంది జీవన్ రెడ్డి గారికి కాబట్టి ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఒక మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మీరు యావర్ రోడ్డును ముందడు పెట్టి మేము ఒక సంవత్సరంలో మేము యావర్ రోడ్డు కంప్లీట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. నిజంగా అప్పుడు ఎంపీ కవిత గారు మరియు కేటీఆర్ ముఖ్య శాఖ మంత్రి గారు 24 అక్టోబర్ 2018 లో వచ్చి జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మరి మేడిపల్లికి వచ్చిన వారు జగిత్యాలకు వచ్చి జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి మున్సిపల్ మీద మాట్లాడడం జరిగింది. అదేవిధంగా యావర్ రోడ్డు అనేది నేను
ఈ డిసెంబర్ 13వ తారీఖు నాడు మా సంజయన గారు గెలుస్తారు. గెలిచిన తర్వాత నేను యావర్ రోడ్ కంప్లీట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ మీకు మీడియాలో వచ్చింది, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కావాలంటే చూపెడతాము. ఎందుకంటే అది నమ్మిన ప్రజలు నిజంగానే జీవన్రెడ్డి గారిని ఓడగొట్టిందే. నిజంగానే ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి సంజయన్ గెలిపిస్తే మాకు యావర్ రోడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఓట్లు వేసింది. కానీ ఏం చేశారు, 1 ఇయర్ అవుతుంది. ఇవాళకి ఇవాళ పోలింగ్ అయిన రోజు డిసెంబర్ 7వ తారీఖు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఈరోజు పోలింగ్ అయిన రోజు కరెక్ట్ సంవత్సరం అవుతుంది. మీరు వచ్చి ఏం చేశారు? మేము వచ్చి అంతకుముందు 5 ఏళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మీరే కొనసాగిండు. ఈ సంవత్సరం ఎమ్మెల్యేగా 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. కానీ ఏం చేశారు మీరు ఒక్కసారి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నా. ఎవరో చెప్పిన వాటికి మేము చేస్తున్నామని చెప్పడం కాదు. మీరు చేసింది ఏందో ఒకసారి ముందర పెట్టండి. మా జీవన్రెడ్డి గారు చేసింది ఏందో మేము పెట్టగలుగుతాము. ఇంకోటి ఏంటంటే 50 కోట్లు తీసుకొచ్చామని చెప్పడం జరుగుతుంది. నిజంగా 50 కోట్లు కూడా జీవన్రెడ్డి గారి మొహం చూసే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జీవన్రెడ్డి గారు అనేది ఇక్కడ ఉన్నారు, ఆయన ఓడగొట్టాలి అంటే ఏదో చేయాలి కాబట్టి జగిత్యాలకి 50 కోట్లు ఇచ్చి నియోజకవర్గాన్ని జగిత్యాల పట్టణ అభివృద్ధి చేసినట్టయితేనే తప్పకుండా జీవన్రెడ్డి గారిని ఓడగొట్టచ్చు అనే ఉద్దేశంతో 50 కోట్లు ఇవ్వడం జరిగింది. సంతోషం నిజంగా. అదేవిధంగా 4000 ఇళ్ళు కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా శంకుస్థాపన మాత్రమే చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కాలేదట. కనీసం భూమి సేకరణ కూడా జరగలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 50 కోట్లు అనేది తీసుకురావడం జరిగింది సంతోషం, పట్టణాభివృద్ధిలో భాగంగా. అప్పుడు మీరు గెలిచిన 1 సంవత్సరం నుంచి కూడా ఆ 50 కోట్లు అని చెప్పుకొని మాత్రమే ఉంటున్నారు. కానీ మీరు చేసింది ఏమి లేదు. ఆ 50 కోట్లు అనేది కూడా ఎంపీ గారు కవిత గారు ఉన్నప్పుడు మాత్రమే తీసుకొచ్చిన ఫండ్ని, మున్సిపాలిటీ తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది, మీకు కాదు ఇక్కడ. నిజంగా సరే 50 కోట్లు తీసుకొచ్చారు. కోరుట్ల నియోజకవర్గానికి 2 మున్సిపాలిటీలకి 50 కోట్లు అంటే 100 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే జగిత్యాల నియోజకవర్గ జగిత్యాల హెడ్ క్వార్టర్ ఉంది అంటే జిల్లా అయిన తర్వాత జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణానికి మాత్రం ఓన్లీ 50 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 50 కోట్లు అంటే జగిత్యాల నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినప్పుడు ఎక్కువగా ఇవ్వాల్సింది పోయి అదే స్థాయిలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి కోరు రాయకల్కి కూడా 25 కోట్లు ఇవ్వడం జరిగింది. నిజంగా చూసుకుంటే కేంద్రం ఇంతకుముందు నేను ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ జగిత్యాలను జిల్లా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. నిజంగా సంతోషం. ఎందుకంటే జీవన్రెడ్డి గారు చేసిన సేవలు, అదేవిధంగా జగిత్యాలను ఎంతగా అభివృద్ధి చేశారు అంటే ఉమ్మడి జిల్లా కరీంనగర్లోనే జగిత్యాలనే ముఖ్యంగా మొట్టమొదటిగా జిల్లా అయ్యే అవకాశం జగిత్యాలకు ఉంది కాబట్టి మీరు ఇచ్చిండ్రు. అలాగే ప్రశ్నించే గొంతు ఉంది కాబట్టి ఇక్కడ మీరు జిల్లాగా ఇవ్వడం జరిగింది. నిజంగా చూసుకుంటే సిరిసిల్ల అనేది చాలా చిన్నది. మీ కొడుకు కేటీఆర్ గారు నియోజక ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అంత చిన్న సిరిసిల్లకు జిల్లా ఇవ్వగా లేనిది. జగిత్యాలకు ఇవ్వాల్సిన ఇచ్చాము అని చెప్పుకోవడంలో అది ఏం లేదు. నిజంగా చెప్పుకుంటున్నారు జగిత్యాల ఇచ్చారని. కానీ అన్నీ భౌతికంగా కానీ అన్నిటికీ వసతులు అనేది జగిత్యాల జిల్లా కావడానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ జిల్లా చేయడం జరిగింది. నిజంగా తెలంగాణలో మీరు 32 జిల్లాలు తీసుకురావడం జరిగింది. ఆ 32 జిల్లాలలో నిజంగా ఎక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఉన్నాయి. నిజంగా ఇప్పుడు సిరిసిల్లలో కానివ్వండి, సిద్దిపేటలో కానివ్వండి, ఆ జిల్లా కలెక్టరేట్ అనేది ఊరవతల కట్టడం జరిగింది. కానీ మన జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రం మనకు నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితుల్లో కట్టడం జరిగింది. దాని ఘనత కూడా జీవన్రెడ్డి గారికే దక్కుతుంది. ఎందుకంటే ఆ భూమిని కాపాడిన వ్యక్తి జీవన్రెడ్డి గారే. ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రభుత్వ పనులు కానివ్వండి, కాపాడిన వ్యక్తి జీవన్రెడ్డి గారు కాబట్టి ఈరోజు కలెక్టరేటు మనం నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితుల్లో ఉంది. అదేవిధంగా నాక్ సెంటర్ దగ్గర పెడతామన్నా కానీ అప్పుడు వద్దు అని చెప్పడం జరిగింది జీవన్రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఇక్కడ మనందరికీ కూడా సౌకర్యంగా ఉన్న ప్లేస్లో కలెక్టరేట్ అనేది చేయడం జరిగింది. నిజంగా జిల్లా అనేది చేయడం ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. అదేవిధంగా నిన్నటికి చూసుకుంటే యావర్ రోడ్ అనేది మీకు చాలా మట్టుకు తెలిసి ఉండాలి. కానీ తెలిసి మాట్లాడుతున్నారో లేక పక్క వాళ్ళు చెప్పింది ఇన్ని మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మీ నాన్న వాళ్ళు పండు నుంచో ఉంటున్నారు కాబట్టి మీకు అప్పటి పరిస్థితులు అనేది మీరు చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండి ఉండాలి. అప్పుడు పరిస్థితులు అంటే
నైన్టీలో ఎంత 67,500 జనాభా ఉండే, నిజంగా 2000 సంవత్సరానికి వచ్చి 85,000 జనాభా ఉంది, అదే 2011కి వచ్చేసి 95,000 జనాభా ఉంది, అదే ఇప్పుడు చూసుకుంటే 2019కి వచ్చేసి 140,000 జనాభా. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత మారింది అంటే డబుల్కి ఎక్కువగా మారి జరగడం జరిగింది. 60,000 నుంచి 140,000కి మారింది. అంటే అప్పుడు 60,000 జనాభాకి ఏ విధంగా పరిస్థితులు ఉండేనో ఆ విధంగా దానికి తన అనుగుణంగా చేయడం జరిగింది. 10 వీధులు ఉన్న దాన్ని 60 వీధులు తీసుకురావడం, కనీసం ఒక బస్సు వస్తే సైకిల్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న యావర్ రోడ్కు ఒకసారి మీరు గమనించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. జీవన్ రెడ్డి గారు అనేది యావర్ రోడ్కు యావర్ రోడ్ చేయాలనే తలంపుతో మాత్రమే, అదేవిధంగా టవర్ సర్కిల్ దగ్గర ఉన్న రోడ్లను కూడా విస్తరించడం జరిగింది. అక్కడ ఉన్న వారందరితో మాట్లాడి అది కూడా వెడల్పు చేయడం జరిగింది. అదేవిధంగా యావర్ రోడ్కి సంబంధించి కూడా వెడల్పు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అంటే 5 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము రిప్రజెంట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ఫైల్ని కూడా ఇప్పటికీ కూడా కలుగనీయలేదు. అప్పుడు కేటీఆర్ గారికి ఇచ్చినప్పుడు, కేటీఆర్ గారు జగిత్యాలకు వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మేము తన దగ్గరే ఉంది, ఒక్కటే ఒక సిగ్నేచర్తో అయిపోయేది. అంటే ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ ఆఫీసులు మాత్రమే జరపడం జరుగుతుంది. నిజంగా మీకు అవకాశం ఉండి కూడా జరపట్లేదు, ఎందుకంటే ఈ అవకాశం అనేది మీరు మొన్న కేటీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అని చెప్పారు కదా. మరి అప్పుడు ఈ యావర్ రోడ్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు వచ్చిన సంవత్సరం లోపల యావర్ రోడ్ను విస్తరణ చేస్తాన్నారు. ఓన్లీ బయట ప్రభుత్వ భవనాలే కాదు, యావర్ రోడ్ అనేది 100 ఫీట్లకు తీసుకొచ్చినట్టయితే తప్పకుండా వారన్నిటిని కూడా విస్తరించే అవకాశం ఉండి కూడా మీరు చేయట్లేదు. నిజంగా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు మీరు చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు నమ్మడం జరిగింది. ఇప్పటికీ 1 ఇయర్ అవుతుంది, ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది, మీరేమీ కూడా చేయలేదు. తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ జీవన్ రెడ్డి గారిని, జీవన్ రెడ్డి కుటుంబాన్ని మాట్లాడడం మీకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు యావర్ రోడ్ గురించి మాట్లాడడం జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఆ జీవన్ రెడ్డి గారి ప్లేస్ అక్కడ ఉంది జేఎన్టీ కాబట్టి జేఎన్టీ తీసుకొచ్చాడు, ఇక్కడ బైపాస్ వాళ్ళ తమ్ముని ప్లేస్ ఉంది కాబట్టి తీసుకొచ్చాడని చెప్పాడు. దానికి ప్రూఫ్స్ అన్ని చూపెట్టిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. అంటే ఏదో ఒకటి బురద చల్లడము, ఎలక్షన్లు గట్టెక్కడం తప్ప మీరు నిజంగా చేసిన అభివృద్ధిని పట్టుకొని ఎలక్షన్లకి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఓట్లు వస్తేనే అది నిజమైన గెలుపుగా భావించాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి గారు అనేది తాను చేసిన అభివృద్ధిని మాత్రమే వాళ్ళకి చెబుతూ ముందుకెళ్తున్నారు తప్ప ఏదో అభయోగాలు, ఎవరిపైన అభియోగాలు కానీ అబంధాలు కానీ జీవన్ రెడ్డి గారు ఎప్పుడు వేయలేదు, వేయబోరు కూడా. మాకు కూడా అదే బాటలో మేము నడుస్తున్నాము తప్ప ఎలాంటి ఆరోపణలు కానీ చేసినట్టయితే బాగుండదు. ఎందుకంటే ప్రతిసారి కూడా జీవన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చామని చెప్పడం జరిగింది. కానీ మిషన్ భగీరథ అనేది ఇప్పటికీ జగిత్యాల ఏమంటు వేసేదో ఒకసారి ప్రూఫ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు మమ్మల్ని అధికారంలో ఉన్నారు చేయనిస్తలేరని చెప్పారు. నిజంగా మేము కనీసము ఆ ట్యాంకులకు కట్టడం జరిగింది కానీ ఇప్పటికీ అది స్టార్ట్ చేయలేదు. ఓన్లీ అవి ఎటు పోయినారో తెలియదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు వాళ్ళు కనబడట్లేదు ఇప్పటికీ కూడా. అదేవిధంగా మిషన్ భగీరథకి నీటికి సంబంధించి 40 సంవత్సరాల కింద వేసిన పైప్ లైన్, అంటే ఇప్పటికీ జగిత్యాల మున్సిపాలిటీ నీ ఇంటింటికి నీరు తాగుతుందంటే అప్పుడు 60,000 జనాభాకి తగ్గట్టుగా వాడిన నీళ్ళని ఇప్పటికీ కూడా ఇంటింటికి తాగుతున్నాం. మిషన్ భగీరథ తీసుకో ఇప్పుడు మిషన్ భగీరథ అన్నారు కానీ అప్పుడే 40 ఏళ్ళ కిందనే మిషన్ భగీరథ జీవన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంటింటికి నీళ్లు రావడం జరుగుతుంది. కాకుండా మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్కి ఏర్పాటు చేసిన పైప్ డిపిఆర్ కూడా మున్సిపాలిటీ నుంచి మేము తయారు చేసిందే. ఎందుకంటే నిత్య కన్సల్టెన్సీ వారి ద్వారా మన జగిత్యాల పట్టణానికి సంబంధించి ముందు ఏం జరుగుతుందో అని చెప్పడానికి మేము డిపిఆర్ తయారు చేశాము. దాన్ని పట్టుకునే మిషన్ భగీరథ వాళ్ళు టెండర్ వేయడం జరిగింది 36 కోట్లకి. కానీ అది ఇప్పటికీ కూడా ఏ ఇంప్లిమెంటేషన్ అనేది జరగట్లేదు. మీరు ఎమ్మెల్యేగా నా 1 సంవత్సరం గడుస్తున్న సందర్భంగా మీరు ఈ సంవత్సరం లోపు మీరు ఏమేమి చేశారో ఒక్కసారి తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే తప్పకుండా మీరు 50 కోట్లు అని చెప్పడం జరిగింది, 50 కోట్లు కాకుండా మీ ద్వారా ఏం జరిగిందో అది ఒక్కసారి చెప్తే ప్రజలందరూ కూడా మీరు 1 ఇయర్ చేసిన సేవలు చూసి తరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా మరోసారి జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళసారి ఏం చేస్తారు అని అడగడం కాదు, చూడండి, చూసి మాట్లాడండి. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో ప్రజలందరికీ తెలుసు కాబట్టి జీవన్ రెడ్డి గారికి అంతకంటే
పెద్ద పదవి ఇచ్చి గౌరవించాడు. ఆ దేవుడు పైన ఉన్నాడు కాబట్టి అంత పెద్ద పదవి ఇచ్చి ఈరోజు ఘనంగా సన్మానం చేసిన విధంగా గెలుపొందించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, ఎలక్షన్స్ ముందనేది ఏదున్నా కానీ తాము చేసిన అభివృద్ధిని ముందు చెప్పుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను.